ఈరోజు తీన్మార్ మల్లన్న టీం పైన కానీ అదేవిధంగా క్యూనూస్ ఆఫీస్ పైన కానీ మన మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు దాడి చేయడం జరిగింది. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నాగర్ కర్నూలు జిల్లా తీన్మార్ మల్లన్న టీం 7200 టీం తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఇది నీకు ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. తీన్మార్ మల్లన్న టీం పైన నీకు అటాక్ చేయడం కానీ అనుచరులు పంపించడం కానీ నీకు ఎంతవరకు ఇది కరెక్ట్ అని నీకు అనిపిస్తుంది? ఏం తప్పు చేసినా నువ్వు అనుచరులను పంపించడం జరిగింది? ఓటుకు ఓటు వేస్తేనే ఫించిన్లు వస్తాయన్నమాట నిజం కాదా? ఇది నిజం కాదని ఒకసారి మాట్లాడు. ఇదే మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మీరు అన్న మాటలు వెనుకకు తీసుకోండి. ఓటుకు ఓటు వేస్తేనే మీకు ఫించిన్లు వస్తున్నాయి మిసలతో అనలేదా? ఓటు వేస్తేనే దళిత బంధు వస్తాను మీరు అనలేదా? ఓటు వేస్తేనే రైతు బంధు వస్తాను నువ్వు అనలేదా? ఏ ఓటు ఈరోజు ఓటు వేస్తేనే మీరు ఎమ్మెల్యే ఒక్క నువ్వు టీఆర్ఎస్ లీడర్ ఓటు వేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయినవా మంత్రి అయినవా? రాష్ట్ర ప్రజలు మొత్తం అనుకుంటే అన్ని ప్రజలందరూ కలిసి ఓటేసి నువ్వు ఈరోజు ఎమ్మెల్యే అయినావు, అది గుర్తుపెట్టుకో. తీన్మార్ మల్లన్న ఏం చేసినని ప్రశ్నించే వ్యక్తి కాబట్టి ప్రజల తరపు నుండి ప్రశ్నిస్తున్నాడు. ప్రజల సమస్యలను బయటకు తీస్తున్నాడు. ఆయన చేసిన తప్పేందే ఆఫీస్ పైన అటాక్ చేయడమే? సిగ్గుండాలి కొంచెమైనా మాట్లాడడానికి. ఈరోజు ఆఫీస్లో వర్క్ చేసిన ఆడవాళ్ళ మీద చిన్న అమ్మాయి ఏం చేసిన అమ్మాయిలు ఆఫీసు స్క్వాడ్ పైన ఏం చేసినారు? వాళ్ళపైన అటాక్ చేస్తారు. ఎవరైతే దాడి చేసినారో వాళ్ళ తల్లిదండ్రులు ఒకసారి మీకు నేర్పించిన ఇదేనా? పోరగాళ్ళ యువత మొత్తం వచ్చి ఆఫీస్ పైన దాడి చేసినారు. మీ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం ఇదేనా? నేను ఈ తల్లిదండ్రులకు కూడా నేను ఒక విన్నపం చేసుకుంటున్నా, మీ సంస్కారం ఇదేనా? మీ పిల్లలను చదివించి ఈరోజు ఇలా ధర్నాకు కానీ ఎవరైనా ప్రజలపైన మాట్లాడడానికి వ్యక్తులపైన కానీ గొడవకు తీయడానికైనా మీరు పెంచింది. సో టీఆర్ఎస్ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలారా, గుర్తుంచుకోండి, మీరు చేసేది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. తీన్మార్ నువ్వు మీ అనుచరులను పంపించి మీతో గొడవ తీయగలని చూస్తున్నావు. తీన్మార్ మల్లన్న సైన్యం నీకు తెలియదు, 7200 టీం సైన్యం నీకు తెలియదు. మేమందరం కలిసి ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించుకోండి. ఏం బిక్తున్నారా అన్నాడు మునుగోళ్ళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలారా? ఒక్కడు లేడు ఏ యొక్క నియోజకవర్గంలో. ప్రతి నియోజకవర్గం నుంచి ఈరోజు అక్కడ పోయి మాట్లాడుతున్నారు. సిగ్గుశరం ఉండాలి. మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోండి. నిన్నమన్నటి వరకు అకాల వర్షాలతో రైతులు బాధపడుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఏడ ఉన్నారు మీ ఎమ్మెల్యేలు? మంత్రి నిరంజన్ రెడ్డి ఏడున్నావు? వ్యవసాయ శాఖ మంత్రి మునుగోలు పోయి సంఘ నాకుతున్నారా? వీళ్ళందరికీ ఒకటే బుద్ధి చెప్పాలి. ఇదే ఈ వేదికగా నేను మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కోరుకుంటున్నా, మునుగోడు ప్రజలారా, ఈ టీఆర్ఎస్ నాయకులను ఓడించాలనేది మన యొక్క లక్ష్యము. మీ పైన డిపెండ్ అయ్యింది. ఓటుకు అమ్ముడు పోకండి. మీరు ఇచ్చే ఏదైతే జవాబుదనం ఉందో యావత్ తెలంగాణ మొత్తాన్ని కూడా సిగ్గు తెచ్చుకుంటే టీఆర్ఎస్ పార్టీ. బేషరతుగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎవరెవరు ఉన్నారో క్షమాపణ చెప్పాల్సిందే, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. ఈరోజు నీ అటాక్ ఏదైతే జరిగిందో ఇది శాశ్వతం కాదు. నీకు మంత్రి పదవి శాశ్వతం కాదు, ఎమ్మెల్యే పదవి శాశ్వతం కాదు. ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. రేపు నీది ఏ పరిస్థితి వస్తుందో గుర్తుపెట్టుకోండి. నీ పొజిషన్లో మేము ఉండొచ్చు, మా పొజిషన్లో నువ్వు ఉండొచ్చు. ఇది గుర్తుపెట్టుకొని ఏదైనా పని చేయండి. టీఆర్ఎస్ నాయకులకు మళ్ళీ చెప్తున్నా, మీరు ఎవరైతే తీన్మార్ మల్లన్న మీద కానీ ఆఫీస్ పైన కానీ తీన్మార్ మల్లన్న టీం పైన కానీ మీరు ఏమైనా దాడులకు పాల్పడినా కేసులకు భయపెట్టించినా భయపడే ప్రసక్తి లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అన్ని తెగించే వచ్చినాము బయటికి. ఈ ప్రజా సమస్యలను తీయాలనే వచ్చినాము. ఉచిత విద్యా వైద్యం కోసం మేము కొట్లాడుతున్నాము, సత్వర న్యాయం కోసమే కొట్లాడుతున్నాము. ఈ సందర్భంగా మేము నాగర్ కర్నూలు జిల్లా నుంచి తీన్మార్ మల్లన్న టీం 7200 టీం జిల్లా కన్వీనర్ సతీష్ గోరింట్లగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.